నేను మీ ఏంజెల్ అక్కని మీరంతా బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు టీసీఓ సండే స్కూల్ ప్రతి ఆదివారం మీరు చూస్తున్న యాక్షన్ సాంగ్స్ బాగా నేర్చుకుంటున్నారా ఇప్పుడు అందరం కలిసి ఒక యాక్షన్ సాంగ్ పాడుకుందాం అంతా లేచి నిలబడండి 1 2 3 ప్రతి ఆదివారం బైబిల్లోని కథలు అలాగే కొన్ని మంచి మంచి కథలు వింటున్నారు కదా ఇప్పుడు కూడా ఒక కథ విందాం లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు అలానే ఎవ్రీ సండే ఆన్లైన్ సండే స్కూల్ని వాచ్ చేస్తున్నారని కూడా నేను నమ్ముతున్నాను పిల్లలు మన లైఫ్లో మనకి ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మనం వారిని కలుసుకోవాలని వారిని విజిట్ చేయాలని వారు కూడా మన ఇంటికి రావాలని వారితో టైం స్పెండ్ చేయాలని మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం పిల్లలు జీసస్ కూడా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారంట వాళ్ళు ఎవరో మనం ఈ స్టోరీ విని తెలుసుకుందాం జెరూసలేం దగ్గర బెథనీ అనే ఒక ఊరు ఉంది పిల్లలు ఆ ఊరిలో ఇద్దరు సిస్టర్స్ అండ్ ఒక బ్రదర్ ఉంటున్నారు వారి పేర్లు ఏంటంటే మేరీ మార్తా అండ్ లాజరు వీరు ముగ్గురు సిస్టర్స్ అండ్ బ్రదర్ అన్నమాట వీళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీగా ఆ బెథనీ అనే ఊర్లో ఉంటున్నారు వీళ్ళు ముగ్గురికి జీసస్ అంటే చాలా ఇష్టం పిల్లలు మరి యేసయ్య ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు చాలా మరి తన పరిచర్య చేసినంత కాలం అంతా ఇతరులకు బోధించటం మరి ఆయన దేవుని వాక్యాన్ని మరి బోధించటం స్వస్థపరచడం ఇలా ఎన్నో చేస్తూ ఆయన ఒక్క టౌన్ నుంచి ఇంకో టౌన్కి ట్రావెల్ చేస్తూ ఉండేవారు అయితే బెథనీకి ఎప్పుడొచ్చినా మేరీ మార్తా మరియు లాజర్ని ముగ్గురిని కలుసుకునేవారంట వారితో మాట్లాడటం వారికి దేవుని వాక్యాలు చెప్పటం వారితో టైం స్పెండ్ చేయడం అంటే యేసయ్యకు చాలా ఇష్టమంట పిల్లలు అలాగనే వారు ముగ్గురికి కూడా యేసయ్య అంటే చాలా చాలా ఇష్టం అయితే ఒకరోజు యేసయ్య ట్రావెల్ చేస్తుండగా మరి బెథనీ ఊరు రావాల్సి ఉందన్నమాట అయితే మరి యేసయ్య అనుకున్నారు నేను నా ఫ్రెండ్స్ని నేను మీట్ అవుతాను వారి ఇంటికి నేను విజిట్ చేస్తాను అని యేసయ్య అనుకున్నారు ఆ విషయము వారి ముగ్గురికి తెలిసి చాలా ఆనందించారు పిల్లలు మన ఇంటికి కూడా మన ఫేవరెట్ పీపుల్ వస్తే మన చుట్టాలు కానీ మన రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ మన బెస్ట్ ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతాం కదా ఎప్పుడెప్పుడు వస్తారా వారితో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తామని మరి అలానే వారు ముగ్గురు కూడా మేరీ మార్తా లాజరు వీరు ముగ్గురు చాలా హ్యాపీగా యేసయ్య కోసం ఎదురు చూస్తున్నారంట అయితే మరి వీళ్ళల్లో మార్తా అయితే ఎంత వరి అయిపోయిందంటే తను యేసయ్య వస్తున్నారని తను చాలా కంగారు పడిపోయిందంట పిల్లలు ఇంకా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా
ఇల్లంతటిని తుడవడం, ఇల్లంతటిని మరి పూజలన్నీ క్లీన్ చేయటం, ఇంకా మరి కిచెన్లో ఏసైకి ఇష్టమైనవన్నీ కొత్త కొత్త వంటకాలు మరి బేక్ చేయటం, ఏసైని ఎలాగైనా మంచి డిష్తో మరి భోజనం పెట్టాలి, ఏసై ఏసైకు మంచి మంచి వంటకాలు చేయాలని మార్త ఒకటే పనిలో ఉండిపోయిందంట. ఇంకా ఇల్లు సర్దడం, అది క్లీన్ చేయటం, ఇది క్లీన్ చేయటం, కుక్ చేయటం, ఇలాగ ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఇంక కంగారు అయిపోతూ ఎవరితో మాట్లాడకుండా ఇటు అటు తిరుగుతూ పనులలో ఫుల్గా ఆమె బిజీ అయిపోయిందంట పిల్లలు. మరి ఏసయ్య వాళ్ళ ఇంటికి వచ్చేశారు. ఏసయ్య రాగానే మరి మేరీ ఆంటీ వెళ్ళి ఏసయ్యను రిసీవ్ చేసుకున్నారంట. ప్రైజ్ లార్డ్ చెప్పి ఏసయ్యకు ఆతిథ్యం ఇచ్చారంట కూర్చోబెట్టి. మరి మేరీ ఆంటీ మరి ఏసయ్య రాగానే ఏసయ్య పాదాల దగ్గర కూర్చున్నారంట పిల్లలు. కూర్చొని ఏసయ్యతో మాట్లాడటం, అలానే ఏసయ్య ఏం చెప్తారా, ఎప్పుడెప్పుడు ఆయన బోధను మొదలు పెడతారా అని ఇంట్రెస్టింగ్గా మరి చాలా ఇంట్రెస్ట్తో ఆంటీ కూర్చున్నారంట. మరి మార్త ఆంటీ అయితే ఏసయ్య వచ్చారని తెలుసు కూడా మరి ఏసయ్య దగ్గరికి వెళ్లకుండా మరి ఆమె కిచెన్లో చాలా బిజీ అయిపోయిందంట పిల్లలు. మరి ఏసయ్య వెయిట్ చేస్తున్నారంట. మరి మార్త ఆంటీ వచ్చి ఏసయ్యతో మాట్లాడతారని, కానీ మార్త ఆంటీ మాత్రం చాలా మరి బిజీ అయిపోయి పనుల మీద పనులు, ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అని తను చిరాకు పడిపోతుందంట. తను ఒక్కరితే పని చేసుకుంటుందంట. అయితే కాసేపు అయిన తర్వాత మరి మార్త ఆంటీ ఏసయ్యతో ఏమని చెప్పారంటే, ప్రభువా నేను ఒంటరిగా పని చేసుకుంటున్నాను కదా, నాకు ఏ సహాయము లేదు, మా సిస్టర్ అయిన మేరీకి మీరు చెప్పొచ్చు కదా నాకు సహాయం చేయమని, మీరు చెప్తే తను వింటుంది అని మరి మార్త చెప్పిందంట. అప్పుడు ఏసయ్య ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా పిల్లలు? మార్త మేరీ తను ఉన్నతమైన పనిని, మంచి పనిని తను చూస్ చేసుకున్న, తను ఎంచుకున్నది, కానీ నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, ఎక్కువ పనులు పెట్టుకొని నువ్వు కంగారు పడుతూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. మరి మేరీ ఎంచుకున్న దాన్ని నేను తీయలేను అని చెప్పి ఏసయ్య సమాధానం ఇచ్చారంట. పిల్లలు, ఈ లెసన్లో మనం ఏమి నేర్చుకోవాలంటే, మనమే కాదు వాళ్ళకు కూడా ఏం లెసన్ టీచ్ చేశారంటే ఏసయ్య, మనము గుడ్ చాయిసెస్ని ఎలా చూస్ చేసుకోవాలో ఏసయ్య టీచ్ చేశారు పిల్లలు. ఏసయ్యతో సమయం గడపడం, ఆయన మనం సమయం గడపడం ద్వారా ఆయన ఎంతో సంతోషిస్తారు పిల్లలు. ఆయన మనతో మాట్లాడాలని, మనము ఆయనతో ప్రార్థన ద్వారా మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉంటారు. ఇక్కడ మేరీ ఆంటీ ఏసయ్య రాగానే విష్ చేసింది ఏసయ్యతో మాట్లాడడానికి, ఏసయ్య మాటలు వినడానికి మరి ఆమె ఎంతో ఇంట్రెస్ట్ చూపించింది. ఏసయ్య కూడా మరి మేరీ ఆంటీని ఎంతో మెచ్చుకున్నారు. మరి మేరీ ఆంటీ గురించి కంప్లైంట్ చేసిన మార్త ఆంటీ, మేరీ ఆంటీ చేసింది చాలా మంచి పని, ఉన్నతమైన పని అని మేరీ ఆంటీని బట్టి ఏసయ్య సంతోషించారు పిల్లలు. మనం కూడా ఏసయ్యతో సమయం గడపాలి, ప్రతిరోజు ఆయనకు ప్రార్థన చేయాలి పిల్లలు. మన లైఫ్లో మనం చాలా విషయాలలో బిజీ అయిపోతాం ఉంటాం కదా, మనం కరెక్ట్గా ప్రార్థన చేసుకునే టైంకే ఏదో పని పెట్టుకుంటాం. మమ్మీ డాడీ మరి ఫ్యామిలీ ప్రేయర్కి పిలిచినప్పుడు, సండే స్కూల్కి రెడీ అవ్వమన్నప్పుడు, చర్చ్కి రెడీ అవ్వమన్నప్పుడు ఏదో ఒక మనము సాకులు చెప్తూ, ఇప్పుడు కాదు తర్వాత చేసుకుంటాను ప్రేయర్, ఇప్పుడు నాకు వేరే పని ఉంది అని చెప్పి మనం దేవుణ్ణి పక్కన పెట్టి మనం లోకంలో విషయాల గురించి మనము ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం పిల్లలు. కానీ మనము దేవునికి ఇవ్వాల్సిన సమయము మనము ఇవ్వాలి, ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో మనము ప్రార్థన చేసుకోవాలి. అన్నీ మనం టైం మేనేజ్ చేసుకొని మీరు త్వరగా హోంవర్క్ అన్నీ ఫినిష్ చేసేసుకొని దేవునితో ప్రతిరోజు మీరు పడుకునే ముందు మీరు ప్రార్థన చేసుకోవాలి, లేచిన తర్వాత మీరు ప్రార్థన చేసుకోవాలి.
భోజనం చేసే ముందు మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ రోజుని బట్టి మనకిస్తున్న ఫుడ్ ని బట్టి, మనకిస్తున్న షెల్టర్ ని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. మరి మార్తా ఆంటీ లాగా మన ఈ లోకానుసారమైన విషయాల్లో మనం మునిగిపోయి ఉండకుండా, మనం మేరీ ఆంటీ లాగా మనం దేవునితో సమయం గడిపే పిల్లలంగా మనము ఉండాలి పిల్లలు. మీరందరూ దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ దేవుని దగ్గర నుంచి మరి ఎన్నో దైవ దీవెనలు పొందుకోవాలని, మరి దేవునితో సమయం గడుపుతూ మీరు ఆయన గురించి తెలుసుకొని ఇంకా మరి విశ్వాసంలో ఎదిగి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ, మీరు మేరీ వలె, మరియ వలె మీరు మంచి బిడ్డలుగా, మరి యెషయాతో సమయం గడిపే బిడ్డలుగా మీరు ఉంటారని నేను కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ నా ఈ బైబిల్ లెసన్ ని ముగిస్తున్నాను పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. మనమంతా దేవుని వాక్యం కంటక చేస్తే అది మనకు అక్కడలో శక్తినిస్తుంది. అందుకే ఇప్పుడు ఒక మెమరీ వర్డ్స్ నేర్చుకుందాం. పిల్లలు, ఈ వారం క్రాఫ్ట్ కి బదులు ఈ రోజు మీరు నేర్చుకున్న మెమరీ వర్డ్స్ రిసైట్ చేసి ఆ వీడియో నాకు పంపించండి, సరేనా? వీడియోస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఆసమ్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని సండే స్కూల్ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమందు సండే స్కూల్లో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బోధించిన టీచర్ గారిని కూడా మీరు దీవించండి, వారి పరిచయాన్ని మీరు దీవించండి. ప్రభువా, మీ బిడ్డలు విన్న మాటలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. వారికి విద్యాబుద్ధులు నేర్పించండి. వారు పెద్దవారే వర్ధిల్లి మీకు మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, తల్లిదండ్రులకు సంతోషకరంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి, సరేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే ఇదే టైం కి కలుద్దాం.